తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వంలో కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరతరాలు మన ఆడబిడ్డలకు నష్టం జరిగేటటువంటి చర్యలు చేపట్టినారు కాబట్టి దానికి నిరసన వ్యక్తం చేస్తూ ఆడబిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో వచ్చేటటువంటి అవకాశాల్లో జరిగేటటువంటి నష్టాన్ని వివరించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో భారత్ జాగృతి తరఫున రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కోసం మేము పర్మిషన్కి అప్లై చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు అయితే మాకు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ వస్తే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు అందరికీ కూడా మరి ఎటువంటి నష్టం జరుగుతుంది GO3 వల్ల, దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏముందనేటటువంటి అంశాన్ని వివరించి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం. మరి GO3 అనేటటువంటిది మహిళలకు వచ్చేటటువంటి 33% ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వ ఉద్యోగాల్లో దెబ్బతీసేటటువంటి అంశం. దాని గురించి అడిగినప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కోర్టులు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటామని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు మీ ఓటుకునే నోటు కేసు కూడా మరి కోర్టులు ఎట్లా చెప్తే అట్లా ఒప్పుకొని మీరు వదిలేస్తారా? ఆడబిడ్డల విషయంలో ఇంత అన్యాయం ఎందుకు? ఓటుకు నోటు కేసులో మీరు బోలెడంత మంది లాయర్లను పెట్టుకొని ఇప్పుడైతే అదే లాయర్లను ప్రభుత్వంలో ప్లీడర్లుగా చేసుకొని ప్రభుత్వం ధనంతోనే మీ సొంత కేసులు మీరు కొట్లాడుతూ ఉన్నారే. మరి ఆడబిడ్డల కోసం కేసీఆర్ గారు సంవత్సర కాలం కొట్లాడినటువంటి కేసుని మీరు అధికారంలోకి రాగానే ఆగమేఘాల మీద వెనక్కి తీసుకొని కొత్త జీవోను ఎందుకు ఇచ్చినారు? ఎందుకు తరతరాలుగా మా ఆడబిడ్డలు నష్టం జరిగే విధంగా మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? ప్రభుత్వం నుండి నిన్న ఒక చిన్న రిజైండర్ ఇచ్చి వదిలేసినారు, కానీ ప్రభుత్వము ప్రభుత్వ సంస్థ చెప్పినట్టుగా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చెప్పినట్టుగా అంత ఈజీ అంశం కాదది. నిన్నగాకా మొన్న వచ్చినటువంటి గురుకులాల్లో కూడా 12%కి మించి రిజల్ట్ రిజర్వేషన్ మీరు ఆడబిడ్డలకు ఇవ్వలేకపోవడం అన్నదే పెద్ద రుజువు. GO3 అనేటటువంటిది తీరని నష్టం ఆడబిడ్డలకు చేస్తుంది కాబట్టి దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ని మేము చేస్తూ ఉన్నాం. రెండవ అంశం, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీరు చెప్పడం జరిగింది, కానీ ఈ 30,000 ఉద్యోగాలు కూడా మరి కేసీఆర్ గారు ఉన్న సమయంలోనే నోటిఫికేషన్ లేచి పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ ఇచ్చినటువంటి అంశాన్ని మీరు గమనించాలి. మరి వచ్చినటువంటి రిజల్ట్ ఇవన్నీ కూడా GO3 కన్నా ముందే వచ్చినాయి, కానీ వాటికి మీరు GO3 అప్లై చేస్తూ పాత ఉద్యోగాలలో కూడా మహిళలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం అనే విషయాన్ని నేను తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ కరువు వచ్చింది, ఎవరు కూడా సాగునీళ్లు తాగునీళ్లు అడగొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా అన్ని ప్రధాన పత్రికలలో కూడా ఇవాళ రావడం జరిగింది. ఇది కరువు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుని బద్నాం చేయాలి, కేసీఆర్ గారిని బద్నాం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సృష్టించినటువంటి కృత్రిమమైనటువంటి కరువు ఇదే అని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మీకు అనుభవ రాహిత్యం ఉంది, మీకు అవగాహన రాహిత్యం ఉంది, కాబట్టే కాళేశ్వరం నుంచి మీరు చెరువులు నింపలేకపోయినరు, కాలువలు నింపలేకపోయినరు, నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఈ నెపమంతా కూడా మీరు ప్రకృతి వైపరీత్యం అని చెప్తా ఉన్నారు, అది తప్పు. తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులకు ముఖం పెట్టి ఎదురు చూడకుండా ఉండాలని చెప్పే కాళేశ్వరం కట్టుకున్నాం. అందులో చిన్న సమస్య ఏదన్నా ఉంటే దాన్ని రిపేర్ చేయండి, దాన్ని ఎంక్వైరీ చేయండి, మీరు పొలిటికల్గా కక్ష సాధింపు చర్యలు తర్వాత చేయండి, కానీ ఇవాళ పొలాలు ఎండబెట్టడం రైతులకు అన్యాయం చేయడం అన్నది మాత్రం చాలా దారుణం. కాళేశ్వరం నీళ్లను ఎట్లా వినియోగం చేసుకోవాలో మీకు తెలియనటువంటి అనుభవ రాహిత్యంతో తెలంగాణ ప్రజలు రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని ప్రజల దృష్టికి మరొకసారి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంతసేపు పొలిటికల్ అంశాలు తప్పితే ఇంకొక అంశం ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేదు. ప్రజలు అభ్యున్నతి అభివృద్ధి రాష్ట్రము ప్రగతి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం, 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ ఢిల్లీలో ధర్నా పెడితే, కేరళ నుంచి ధర్నా పెట్టి బీజేపీని ప్రశ్నిస్తే ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. కర్ణాటకలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, వీళ్ళు ఢిల్లీకి పోయి ధర్నా చేసినా కూడా ఆనాడు మాట్లాడలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియన్ ట్యాక్స్ అంతా సౌత్ ఇండియాకే రావాలి, ట్యాక్స్ డెవల్యూషన్ లో సౌత్ ఇండియన్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందంటే కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ మాట్లాడలేదు. అన్నిటికన్నా ఎక్కువ మొన్న బడ్జెట్ లో మన రాష్ట్రానికి 1 రూపాయి రాకపోయినా కూడా ప్రధానమంత్రి గారి మీద ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. మీరు పొలిటికల్ గా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, అవగాహన లేక రైతులకు పొలాలు ఎండబెడతా ఉన్నారు. చాలా దారుణమైనటువంటి ఒక మహిళలంటే నిర్లక్ష్య వైఖరితోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో గండి కొడతా ఉన్నారు. మరి ఈ వైఖరిని అంతా కూడా మేము ప్రజల ముందు స్పష్టంగా ఎత్తి చూపుతాం. మేము రేపటి నాడు March 8 నాడు పర్మిషన్ అడుగుతా ఉన్నాం ధర్నా చేయడానికి. మీరు చెప్పిన చాలా మాటలు చెప్పిన మా ప్రజాపాలనలో ఎవరన్నా ఎక్కడికన్నా పోవచ్చు,
ధర్నాలు చేసుకోవచ్చు, పర్మిషన్ ఇస్తామని చెప్పినారు. మరి ఇవాళ మీరు అన్న మాట నిజమైతే రేపు మాకు పర్మిషన్ ఇవ్వండి. ఇట్స్ ఎ పొలిటికల్ మీటింగ్, శాంతియుతంగా పొద్దునుండి సాయంత్రం వరకు కూర్చుంటాం, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రజలకు అర్థమై మాకు మద్దతు ఇస్తేనే రేపటి నాడు అంశాలు ఉంటాయి, తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి మీరు తప్పు చేయలేదు అంటే, GO3 కరెక్ట్ అని మీరు విశ్వసిస్తే పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పర్మిషన్ ఇవ్వకపోయినా వెళ్ళేటటువంటి ప్రయత్నమే చేస్తాం ధర్నా చౌక్కి, ఎందుకంటే ధర్నా చౌక్ అనేటటువంటిది ఓపెన్. యాక్చువల్గా పర్మిషన్ కూడా అవసరం లేదని ఒకప్పుడు చెప్పారు, కానీ ఇవాళ పర్మిషన్ ఇవ్వకపోతే నిన్న భవ్య వైష్ణవి పాప వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రులను కూడా కసాయి ప్రభుత్వం గొర్రెలు ఈడ్చేసినటువంటి వైఖరిని మనం చూసినాం. మరి మేమేదో పొలిటికల్గా స్టంట్ చేసి డ్రామా చేసి ఇందిరా పార్క్ దగ్గరకు పోయి అరెస్ట్ అవ్వాలనుకుంటలేము. మీరు ధైర్యం ఉంటే పర్మిషన్ ఇవ్వండి, అక్కడ కూర్చుంటాం, మార్నింగ్ 11 to 4 కూర్చుంటాం, విస్తారంగా ప్రజలకు వివరించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. పొలిటికల్ ఎరీనాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుందని చెప్పి మీరు వచ్చినారు కాబట్టి మీరు అడిగిందే మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. రేపు భారత్ జాగృతికి ధర్నాకి పర్మిషన్ ఇవ్వవలసిందిగా మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వారికి ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ వారు చెప్తున్నారేమో, వారి ప్రభుత్వాన్ని టచ్ చేసే ఉద్దేశం ఎవరికి లేదని పదే పదే అన్ని పొలిటికల్ పార్టీస్ చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినట్టు దారుణాతి దారుణమైనటువంటి పదజాలంతో గౌరవ కేసీఆర్ గారిని అనేక సార్లు ఏకవచనంతో సంబోధించడం, ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అంతు చూస్తామని చెప్పి ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి పదే పదే బెదిరించడం, ఇవన్నీ కూడా అమానవీయమైనటువంటి చర్యలు, అప్రజాస్వామికమైనటువంటి చర్యలు. నిజంగా పోలీస్ ఈ రాష్ట్రంలో ఫ్రీడంతో పనిచేస్తే ఇప్పటికే ఈ ముఖ్యమంత్రి మీద 100 కేసులు ఉండాలి, కానీ అమాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తూ ఉన్నారు. ఇది తెలంగాణలో ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అనేటటువంటి అంశాన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను.